గురించి వాళ్ళకి తెలుసో తెలియదు. నాగార్జున సాగర్ లో 16.5 టీఎంసీలు హైదరాబాద్ సిటీకి కేటాయించింది. అప్పుడు బచావా తబాడ్లు, దాంట్లో కేవలం 11 టీఎంసీ మాత్రమే నీళ్ళు ఇచ్చింది. ఇప్పటికీ మొదటి దశ, రెండో దశ ఎంతసేపు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నీళ్ళు ఇస్తున్నాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కొంతమంది పార్టీ స్వార్థం గురించి అక్కడ ఎడ్యుకేషన్ చేయడం ప్రారంభించారు. మాకు నీళ్లు లేకుండా హైదరాబాద్ నీళ్ళు ఎట్లు ఇస్తారని, అంటే హైదరాబాద్కు కేటాయించిన నీళ్లను ఇవ్వకుండా మరి ఇవాళ కోస్తా జిల్లాలకు అందించే నీళ్ళ గురించి పోరాటం చేయరు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక 3 పంటల నీళ్ళ గురించి పోరాటం చేయరు, కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు ఇచ్చేదానికి పోరాటం చేస్తూ ఉంటారు. అంటే ఒక దిక్కు మనం ఏ రకంగానైతే మనం చూస్తున్నాం, మద్రాసుకు నీళ్ళు ఇస్తున్నాం, అంటే ఇతర పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ మనకు తెలుగంగా పేరుతో ఇస్తుంటే ఇక్కడ హైదరాబాద్ సిటీకి 11 టీఎంసీ నీళ్లు మాత్రమే ఇంతవరకు ఈ దశాబ్దాల కాలంలో ఈ 60 సంవత్సరాలు ఇచ్చారు. మూడో దశలో మరి 5.5 టీఎంసీ నీళ్లు రావాలి మనకు, అయినా ఇక్కడ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మరి ఈ నీళ్ళన్నా 5.5 టీఎంసీ నీళ్లు నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి క్లోరైడ్ నీళ్లకు ఏమైనా తరలించారా అంటే అది కూడా తరలించలే. మరి ఆనాడు జలయజ్ఞం పేరుతోని రాజశేఖర రెడ్డి గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఆయన చేసింది ఏందా గొప్ప? ఆయన మనకేమైనా ఒరగబెట్టిండా? ఆయన ఏమైనా తెలంగాణ గురించి నల్గొండ జిల్లా ప్రజలను కాపాడిందా? నేను అడుగుతున్నా, ఆయన చివరికి చేసింది ఏంటంటే పోతిరెడ్డి పాడు కింద ఉన్నటువంటి రెగ్యులేటర్ కింద మరి ఆయన ఏదైతే 14 తూములతోని 11,000 క్యూసెక్ వాటర్ పోయేదాన్ని మరి 10 తూములు చేసుకొని మరి ఆయన 44,000 క్యూసెక్ వాటర్ను వదులుకున్నాడు. అంటే ఈ రకంగా కడప జిల్లాకు మాత్రమే నీళ్ళు వదులుకుంటుండే కానీ పోతిరెడ్డి పాడుకు రెగ్యులేటర్ కింద నీళ్ళు వదిలిండే కానీ మన నల్గొండ జిల్లాకు నీళ్ళు వదిలిడాలి అని అడుగుతున్నా. అంటే ఈ రకంగా మోసం చేసి మనకు హైదరాబాద్ పేరు చెప్పుకొని తాగునీళ్ళు లేవు, మన నల్గొండ జిల్లా నుంచి పడిపోతున్నాయి నీళ్ళన్ని, అక్కడ ఉద్యమకారులుగా మరి ఎంతోమందిని మరి ఉద్యమంలో దించినటువంటి ఒక చరిత్ర ఉంది. కానీ అదే పార్టీలు నేను ఈనాడు అడుగుతున్నా, మరి కోస్తా జిల్లాకు పోయేటువంటి కుడికాల గురించి ఎందుకు పోరాటం చేస్తలేరు? మరి ఎనమకాలకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? నల్గొండ జిల్లా కావాల్సినటువంటి ఒక మాధవరెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేస్తలేరు? ఇవి మనం అడుగుతున్నాం. మన సోదరుడు సత్యనారాయణ గారు పోరాటం చేస్తున్నాడు, పాపం ఒక్కడే పోరాటం. మరి అక్కడ నుంచి మంత్రులు వచ్చిండ్రు, అక్కడ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, అక్కడ నుంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు. కానీ స్వచ్ఛంద సంస్థలు మాత్రం ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఈ నల్గొండ జిల్లాలో వాళ్ళ పాదయాత్ర జరుగుతుంది. క్లోరైడ్ గురించి, బాధితుల గురించి వాళ్ళు మంచిగా గుర్తించగలుగుతున్నారు. చివరికి వస్తే ప్రపంచం మొత్తం కూడా సానుభూతి చూపిస్తుందే కానీ వాళ్ళ యొక్క ఫ్లోరైడ్ బాధను మరి ఫోరెసెస్ బాధను మరి శాశ్వతంగా నిర్మూలించలేనందుకు మనం అందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఇవాళ డాక్టర్సే స్వయంగా, విద్యార్థులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని చేపట్టడం ఒక చాలా గొప్ప విషయం. వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఉద్యమానికి, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక సేవలకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.